నార్త్ అమెరికా మరియు సౌత్ అమెరికాలను కలిపే నారో ఛానల్ ఆఫ్ ల్యాండ్ అని దేనిని పిలుస్తారు? దానిని ఇస్థమస్ ఆఫ్ పనామా అని పిలుస్తారు, ఎందుకంటే ఇది రెండు సముద్ర ప్రాంతాల మధ్యలో ఉండే ల్యాండ్ కనెక్షన్ కాబట్టి. ప్రపంచంలో అతిపెద్ద మౌంటైన్ రేంజెస్ ఏవి? ప్రపంచంలో అతిపెద్ద మౌంటైన్ రేంజెస్ యాండీస్ పర్వతాలు. ఇవి సౌత్ అమెరికాలో ఉన్నాయి. అదేవిధంగా యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అని వేటిని అంటారు? హిమాలయాలను యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అని పిలుస్తారు. మైత్రి మరియు దక్షిణ గంగోత్రి అనే రీసెర్చ్ స్టేషన్స్ ఇండియాకు సంబంధించినవి, ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నాయి? అంటార్కిటికా ఖండంలో. వీటితో పాటు ఇంకో ముఖ్యమైన పరిశోధన కేంద్రం భారతీయ కూడా అక్కడ భారతదేశం తరపున పనిచేస్తూ ఉంది. ఐస్లాండ్ కాంటినెంట్ అని ఏ ఖండాన్ని పిలుస్తారు? ఆస్ట్రేలియాను ఐస్లాండ్ కాంటినెంట్ అని పిలుస్తారు. అలాగే ప్రపంచంలో లార్జెస్ట్ ఐస్లాండ్ అని దేనిని పిలుస్తారు? గ్రీన్లాండ్. ఆస్ట్రేలియాలో కోరల్ రీఫ్ అనేది ఏ ప్రాంతంలో ఉంది? ఈస్టర్న్ ఆస్ట్రేలియా ప్రాంతంలో. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కోరల్ రీఫ్. ఈ కోరల్ రీఫ్ యొక్క అసలు పేరు క్వీన్స్లాండ్. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అమలులో ఉంది? భారతదేశంలో గోవా రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలులో ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అనే నిబంధనలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనగా ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 44లో పొందుపరచబడి ఉన్నాయి. ఇవి న్యాయసమ్మతం కానివి, కావున రాష్ట్రాలు దేశం అమలు చేయకపోయినా పర్వాలేదు. భారతదేశంలో ఓటు వేసే వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది? 61వ రాజ్యాంగ సవరణ. ఇది 1989లో జరిగింది. దీనిని రాజీవ్ గాంధీ ప్రభుత్వం చేసింది. సాధారణంగా ఓటింగ్ వయస్సును తెలిపే ఆర్టికల్ 326, ఎలక్షన్ కమిషన్ గురించి నిబంధనలు తెలిపేది 324వ ఆర్టికల్. ఒక సంబంధించినంత వరకు ఎటువంటి విషయాల్లో అధికారాలు ఉండవు. సాధారణంగా మనీ బిల్ విషయంలో రాజ్యసభకు ఎటువంటి అధికారాలు ఉండవు. ఇది కేవలం లోక్సభ ఆమోదించి పంపిన తరువాత 14 రోజుల వరకు మాత్రమే ఆపగలుగుతుంది. ఆ తర్వాత రాజ్యసభ ఆమోదించకపోయినా కూడా ఆటోమేటిక్గా బిల్లు ఆమోదం పొందినట్లే. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 110 అనేది మనీ బిల్ గురించి తెలుపుతుంది. అదేవిధంగా రాజ్యసభకు పూర్తి అధికారాలు కల్పించే బిల్లు ఏ విషయంలో అంటే, ఆల్ ఇండియా సర్వీసెస్ని ఏమైనా కొత్తగా ఏర్పరచాలనుకుంటే రాజ్యసభ చేతుల్లో ఉంటుంది. దేశంలో పార్లమెంటరీ కమిటీలలో కేవలం లోక్సభ సభ్యులు మాత్రమే మెంబర్స్గా ఉండే కమిటీ ఏది? ఎస్టిమేట్స్ కమిటీ లేదా అంచనాల కమిటీ. దీనిలో 30 మంది లోక్సభ సభ్యులు 1 సంవత్సర కాలానికి సభ్యులుగా ఉంటారు.
అంచనాల కమిటీకి ట్విన్ సిస్టర్గా ఉండే ఇంకో కమిటీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఈ రెండు ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తాయి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా సాధారణంగా ప్రతిపక్ష నేత ఉంటారు. ఖజురహో టెంపుల్ను నిర్మించింది ఎవరు? ఖజురహో టెంపుల్ను చండేలా వంశస్థులు నిర్మించారు. ఇవి మధ్యప్రదేశ్లో ఉంటాయి. జైన వంశస్థుల రచనలు ఏ భాషలో ఉంటాయి? జైన వంశస్థుల భాషలు ముఖ్యంగా పాలీ భాషలో ఉంటాయి.